అంటే ఇవాళ యేసుప్రభు వారు చెప్పిన ఒకటి, అది కనీసం అరటిపండు స్టేజ్ వచ్చిన అది. సో దేర్ ఇస్ సమ్ ఎఫర్ట్ అండ్ ఇది చాలా వివాదమునకు దారి తీసుకున్న వచనం. ఎందుకంటే దేవునిని వ్యతిరేకించే వాళ్ళు, ఎందుకంటే యేసుప్రభు వారు జీవించిన కాలంలో ఉన్నారు ఎవరండి, వ్యతిరేకించింది రోమీయులు కాదు, మొదట యూదులే. అందులో ఏ కేటగిరీ? శాస్త్రులు, పరిసయ్యులు. వాళ్ళకి ధర్మశాస్త్రం బాగా తెలుసు, ఇందులో ఉన్నవన్నీ పాటించారు. వారు ఈయనవిడు సబ్బాత్ పాటించడు, సబ్బాత్ రోజు పని చేయొద్దంటే పని చేయమంటాడు, ఈయనేమో పండ్లు గింటు తినేస్తున్నాడు, పాపులతో పాటు కూర్చొని తింటున్నాడు, తాగుతున్నాడు, నేనే దేవుని కుమారుడు అంటున్నాడు, రైట్? ఐ మీన్ వాళ్ళు ఇంక ఎక్కడ దొరుకుతాడా అని ఆయన వెంబడిస్తూ, రైట్? అండ్ ఆయన చెప్పిన మాట అప్పుడు ఇప్పుడు కొంతమంది ప్రసంగికులు, నేను ఎవరిని వేలెత్తి చూపట్లేదు, ఎవరిని మనం తీర్పు తీర్చడానికి వీల్లేదు, కానీ కొంత జాగ్రత్త. ఎందుకంటే ప్రతి ఒక్కరు వాక్యం చెప్పేవాళ్ళు పూర్తిగా సందర్భంలో చెప్తున్నారో లేదో మనకి తెలియాలి. అందుకని అంటున్నాను, టేక్ టైం, వినండి, నేను కాదనట్లా, కానీ మొత్తం కాంటెక్స్ట్ని అర్థం చేసుకోండి. కొన్ని చాలా కాంట్రవర్షియల్ కాదు, కొంచెం కాంప్లికేటెడ్ వర్సెస్ ఉన్నాయి థియోలాజికల్ సెట్టింగ్లో, కాబట్టి అది జాగ్రత్తగా ఉండాలి. చివరి దినాలలో యేసుప్రభు జీవించిన కాలంలో ఇప్పుడు ఆయన అన్నాడు, నా నామం పేరటే అనేక మంది వస్తారు కానీ వారు నాకు విరోధులు, క్రీస్తు విరోధులు మీ మధ్యన ఉన్నారు అని అన్నాడు ఆయన. అప్పుడే యాంటై క్రైస్ట్. కాబట్టి మనము అది సెకండ్ టాపిక్ మనం డీల్ చేసాం, నశించను అని జక్కయ్య స్టోరీ చూసాం లాస్ట్ సండే. లాట్ ఆఫ్ పీపుల్, ఐఎమ్ షూర్, ఐ థింక్ ఇఫ్ దెర్ ఇస్ వన్ మెసేజ్ ఇన్ దిస్ 20 ఇయర్స్ దట్ ప్రాబబ్లీ టచ్ ద మెజారిటీ పీపుల్, ప్రాబబ్లీ ఇట్ వాజ్ లాస్ట్ సండే. ఐ మీన్ దట్ ఈస్ ఆల్ కేటగిరీస్ ఆఫ్ పీపుల్. చాలామంది వచ్చి నాకు చెప్పారు, ఇవాళ కూడా కలిసి చెప్తున్నారు, మేము మీకు ఫోన్ చేసి చెప్దాం అనుకున్నాం, ఇంకా అదే మా మనసులో గింగురు మంటుంది. ఐ సెడ్ ప్రైజ్ గాడ్, యూ గాట్ ద పాయింట్. దేవుడు ఎలా పనిచేస్తాడు, లైవ్గా ఆయన పనిచేసింది చూసాం, మ్యాటు బ్యాటు పట్టుకున్నాం, రైట్? అండ్ ఇట్ వాస్ అమేజింగ్. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ యూ హౌ గుడ్ ద వర్డ్ ఇస్, ఆల్వేస్ గుడ్, కానీ ఏంటంటే ఇఫ్ ఇట్ ఇస్ టచింగ్ యువర్ హార్ట్ దెన్ గో అండ్ డూ, వెళ్ళి చెయ్యి. నేను అంతగా ఆకట్టుకుంటే దేవుని మాటలు, దయచేసి దాని ప్రకారంగా చెయ్యి, అంతే నా ఆశ, అంతే. కాబట్టి గత ఆదివారం యేసుప్రభు వారు చెప్పిన మరొకటి చూసాం మనం. అదేమన్నాడంటే, నేను తండ్రి చిత్తమును చేయడానికి ఆయన చెప్పిన పనిని సంపూర్తి చేయటము నాకు ఆహారము అని అన్నాడు, నా ఫుడ్ అన్నాడు. భోజనం అన్నది ప్రతి ఒక్కరు రోజు చేస్తాం, ఎన్ని పూటలు అన్నది మీ వ్యక్తిగత చాయిస్, రైట్? కనీసం ఒక పూటను వేసుకుందాం సేఫ్ సైడ్, 3 పూటలు అనుకోండి, కానీ పోని, ఓకే? అది నా ఆహారం అన్నాడు. అది మనం ఆ పనిని ఆయన ఎలా చేశాడు, ఎట్లాంటి టఫ్ కేసెస్ని ఆయన తీసుకున్నాడు, ఇంపాసిబుల్ కేసెస్ని డీల్ చేస్తాడండి ఆయన. మీరు బైబిల్లో ఏ కేసు అని తీసుకుంటారు, రైట్? వీడు మారడం అంటే అంటాడు, హలో, క్రైస్తవ్యునకు వ్యతిరేకి అయిన సౌలు కదా, ఆది సంఘం మీరు చూస్తే ఎంత భయంకరమైన డిస్క్రిప్షన్ అయింది, ఇళ్లల్లోకి చొరబడి పిల్లలను తల్లులను లాగి, రైట్? దట్ ఈస్ వార్ ఇన్ యాక్ట్స్ 8. ఆ పుస్తకార్యం చూడండి, అవసరం లే, 9కి వచ్చేసరికి ఇంకా ప్రభుత్వం నుంచి పట్టా పట్టుకొని, అంటే అప్పుడు ఎవరెవరైతే యేసుప్రభువాన్ని వెంబడిస్తున్న వారు ఉన్నారో అట్టి వారికి సౌలు అంటే వీడు ఎప్పుడు చచ్చిపోతే బాగుండు అనుకుంటారు. నేనైతే అలాగే అనుకుంటాను, మీ సంగతి నాకు తెలియదు, కానీ లేకపోతే నాకు తుపాకీ ఇచ్చే ప్రభు చంపేస్తా, జైలుకి పోతే పోతే కానీ వీడు విశ్వాసులకు వ్యతిరేకంగా ఉన్నాడు, రైట్? ఐ మీన్ దట్ నేమ్ వాస్ టెర్రర్. నాకు తెలిసి ఎవరు, ఏం ఐ డోంట్ నో, మేబీ ఐ కుడ్ బి టోటలీ రాంగ్, నాలాంటి బుద్ధిహీనుడు అయితే అనేవాడు, ఏంటో తెలుసా, సౌలు లాంటివాడు చస్తే బాగుండు ఎందుకంటే ఇటు మాట, రైట్? అంత ద్వేషం ఉన్న వ్యక్తి అంత గంభీరంగా మారతాడని సహజంగా ఎవరు అనుకోరు.
థింక్ అబౌట్ ఇట్. యేసు ప్రభువ ఆపాడు, డబేలని పడ్డాడు. 38 నడవలేని వ్యక్తిని లేపాడు, గుర్రం మీద వెళ్తున్నాడు, పడగొట్టు లేపాడు. హల్లెలూయా, దట్ ఈస్ ద గాడ్ వి హావ్, రైట్? థ్యాంక్ యూ, క్లాప్ ఫర్ యెస్, దట్ ఈస్ ద గాడ్ వి హావ్. సేమ్ క్వశ్, సేమ్ గెటప్ అంటాడు, గో అండ్ రీడ్ యాక్ట్స్ 9. భారణమని పడితే నన్ను ఎవరా అన్నాడు. నువ్వు హింసిస్తున్న యేసు ప్రభువాను ఎవరు? ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, యేసు అనగానే ఏమని చేయమంటావు సార్ అన్నాడు. ఎవరు? ఎవడైతే ఈ పేరు వింటేనే బీపీ పెరిగి కత్తి పట్టుకొని వెళ్ళిపోతున్నాడు, ఏం చేయమంటావు? గెటప్, రైజ్, గో. దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. సో దట్ వాస్ లాస్ట్ సండే. ఎంత రివిజన్ అయిపోయిందంటే టైం అయిపోయింది. ఈరోజు మత్తయి సువార్త, మీకు టెన్షన్ ఎందుకు? 10:34. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మెనీ థియలాజికలీ డిస్టర్బింగ్ వర్డ్స్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పలికిన మాటల్లో కొంత మనుషుల హృదయాల్ని కలవరపరిచింది, వారిని కొంచెం ఇబ్బందిలో పెట్టింది, దీనిని సరిగ్గా అర్థం చేసుకోకుండా గొడవలైనవి అవుతున్నవి. ఈ మాటలను బట్టి చదవండి. నేను మత్తయి 10:34 చదువుతున్నారండి. Matthew 10:34 ఇస్ వాట్ వి గోయింగ్ టు మెడిటేట్. వై డిడ్ జీసస్ కమ్? దట్ ఇస్ ద క్వశ్చన్ వి ఆర్ ఆన్సరింగ్. నేను భూమి మీదకి సమాధానమును పంపి వచ్చుతునని తలంచుకుడి, ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు. ఏమండి ఇప్పుడు చెప్పండి? దీన్ని బట్టి ఉట్టి వచనాన్నే గనక నేను ఎవరికైనా పంపిస్తే, లేకపోతే అది ఒక్కటి చదివితే, మీకు వచ్చిన అవగాహన ఏంటి? యేసు ప్రభువారు కత్తి పెట్టుకొని వెళ్ళిపోయి గొడవ చేయమన్నాడు. నేను చెప్పట్లేదు, బైబిల్ చెప్తుంది. ఎక్కడ చెప్తుంది? Matthew 10:34, రైట్? అండ్ ఈయనే శాంతిని మీకు అనుగ్రహిస్తున్నానంటాడు. అరే ఏమండి, నన్ను పీపుల్ ఆస్క్డ్ మీ, దే రోట్ టు మీ, దే సెడ్ యువర్ గాడ్ ఈస్ ఎ గాడ్ ఆఫ్ కన్ఫ్యూజన్. ఐఎమ్ టెలింగ్ ఓపెన్లీ టుడే, జీసస్ క్రైస్ట్ ఈస్ ద మోస్ట్ కన్ఫ్యూజ్డ్ క్యారెక్టర్. దట్ ఈస్ ద పర్సన్ యు ఫాలో అని అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ ఇక్కడి నుంచి ఒకటి అక్కడ నుంచి ఇంకో వచనం చూపిస్తాను మీకు. మత్తయి సువార్త 25:57. అది ఎక్కడంటే యేసుప్రభువుని అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు గెత్సెమనే వలంలో. అక్కడ ఏమైంది? పేతురు బ్రదర్ నాలంటుడే, రైట్? Matthew 25:57 బ్రదర్, ఐ మేట్ కోట్ ఇట్ రాంగ్. కత్తి దోస్తాడు, లేకపోతే 52, ఐఎమ్ సారీ. Matthew 25 26:52. Matthew 26:52. యేసు, నీ కత్తి వరలో తిరిగి పెట్టుము. నీ కత్తి వరలో తిరిగి పెట్టుము. మళ్ళీ పెట్టితే కత్తి పట్టుకుని వారందరూ కత్తి చేతనే నశించరు. Matthew 10:34 ఏంటండి? Matthew 10:34 నేను సమాధానాన్ని గీయడానికి వచ్చారు అనుకుంటున్నారా? ఏమండి ఇప్పుడే చదివాం కదండి, కత్తి ఏంటి? ఖడ్గమునే నేను తీసుకొచ్చాను. ఇంకో చోట ఏం చెప్తున్నాడు? కత్తితో ఉంటే నువ్వు కత్తితో చచ్చిపో. సినిమా డైలాగ్ కాదు ఇది, యేసుప్రభువు చెప్పారు. కత్తితో బ్రతికినోడు కత్తితోనే చచ్చిపోతాడు, కత్తి లోపల పెట్టుంటాడు. జీసస్ క్రైస్ట్ ఈజ్ ఎ కన్ఫ్యూజ్డ్ క్యారెక్టర్. డజంట్ ఇట్ పెయిన్ అస్ ఇఫ్ యూ డోంట్ నో ది ఆన్సర్ కదా? ఇప్పుడు దీనికి జవాబు తెలియకపోతే పీటర్ని అడుగుతా అనబాగండి అండ్ అనొచ్చు, దట్స్ ఓకే. బట్ అట్లీస్ట్ యూ షుడ్ సే, వాట్ ఎవర్ యూ షో మీ, జస్ట్ టెల్. మీరు సందర్భంలో నుంచి బయటకు తీసి మాట్లాడితే ప్రతి ఒక్కరూ కన్ఫ్యూజ్డ్. హల్లెలూయా. ఎస్, ఇప్పుడు నేను చెప్పే మాటలు కూడా మనకు ఎవరైనా ఒక మాట చెప్పినప్పుడు ఏ సందర్భంలో చెప్పారు అన్నది ఎందుకు మనుషుల మధ్య కుటుంబాలలో ఫ్రెండ్స్లో ఎందుకు ప్రప్రథమముగా భేదాభిప్రాయాలు మిస్అండర్స్టాండింగ్ గొడవలు వస్తాయంటే సందర్భంలో నుంచి బయటకు తీసి మాట్లాడితే. వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఈరోజు ఈ వచనాన్ని ప్రప్రథమంగా
మనం అర్థం చేసుకోవాలి. రైట్, అదే కదా ఆయన చెప్తే ఏం చెప్పిండు నేను. కానీ బట్ వీ షుడ్ రిమెంబర్ వీ విల్ క్లియర్ టూ మిస్అండర్స్టాండింగ్స్ దట్ కేమ్ బికాస్ ఆఫ్ దిస్ వర్స్. రెండు అంటే దెర్ కుడ్ బి అ లాట్, ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు ఎక్స్ప్లెయిన్, కానీ రెండు బేసిక్ మిస్అండర్స్టాండింగ్స్ ఈ వచనాన్ని బట్టి వస్తాయి. అదేంటంటే మన దేవుడు సమాధానాన్ని వ్యతిరేకించేవాడు. అది తప్పు కదా. ఆర్ యూ విత్ మీ? డూ యూ అగ్రీ దట్ అవర్ గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ పీస్? ఇస్ దర్ ఎనీ డౌట్ ఇన్ ఎనీ హార్ట్స్? నో అండి. మన దేవుడు ఎందుకు ఆయన పుట్టినప్పుడు ఫస్ట్ ఇచ్చిన వార్త ఏంటండి? గొల్లల దగ్గరికి దేవదూత వచ్చి సర్వలోకములో కాదు ఏంటి సర్వోన్నతమైన, అంటే ఇది మన కుట్టి క్రిస్మస్ వచ్చినప్పుడు వాళ్ళు స్కిట్ వేసినప్పుడు డైలాగ్గా గుర్తు కదా, గాబ్రియల్ దూత వచ్చేసి డైలాగ్ చెప్పేస్తే. ఎందుకంటే సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, తన ఇష్టులైన వారికి ఎక్కడ? భూమి మీద. అరే అవును, దట్ ఈస్ మై గాడ్. ఆయనకి పేరు పెట్టబడును. ఏంటి? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు, దేవుడు సమాధాన కర్తయగు. అది హీఈస్ మై ప్రిన్స్ ఆఫ్ పీస్, బట్ హీఈస్ టెలింగ్ ఐ హావ్ కమ్ విత్ ఎ సోర్డ్. నో, ఆయన సమాధానమునకు కర్తే. యోహాను 14:57 అనుకుంటాను, 14 బిగినింగ్లో మీ హృదయం కలవరపడినాయి కూడా అంటాడు. దాని తర్వాత శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను. ఐ మైట్ కోట్ ద రాంగ్ వర్స్ బ్రదర్, బట్ జాన్ 14 ఫర్ షూర్. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, ఈ లోకం ఇచ్చినటువంటిది కాదు. ఎన్నో వచ్చిన అండి ఇది, సారీ. జాన్ 14:27, థ్యాంక్ యూ, 27:27. శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. యోహాను 14:27, శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. మీకు అనుగ్రహించట్లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి. వెరవనే ఒకటి. రైట్, క్లియర్ అండి ప్లీజ్. ఏమండి, ఆర్ యూ విత్ మీ? అవర్ గాడ్ ఈస్ ఎ గాడ్ ఆఫ్ పీస్, దెర్ ఇస్ నో డౌట్. ఐ విల్ టెల్ యూ ఈ వర్స్ నేను, వీల్ అండర్స్టాండ్ టుగెదర్. ఇది అర్థం చేసుకుందాం. మరి ఏంటండి ఈ కడ్గం, ఏంటి గొడవలు, ఏంటని. కానీ ప్రప్రథమం మనకు అర్థం కావాలి, ఆయన కన్ఫ్యూజ్ చేసే ఆయన కాదు. హీఈస్ క్లియర్. ఇంకా మీకు సింపుల్గా చెప్తాను, అసలు యేసుప్రభు వారు వచ్చిందే మనిషిని దేవునితో. థ్యాంక్ యూ. రైట్, ఎస్ నో? ఆదాము అవ్వ పాపం చేశాక మనిషి దేవునికి దూరం అయిపోయాడు. మనిషికి దేవునికి మధ్య ఉన్న సమాధానం పోయింది. యేసుప్రభు వారు సమాధానమును ఎవరిని? మనుషులను దేవునితో సమాధానపరచడానికి. రెండోది ఇప్పుడు చదివాం, దేవుని సమాధానం మనకివ్వడానికి. టూ థింగ్స్ రిమెంబర్, గాడ్ కేమ్ టు బీ పీస్ విత్ గాడ్, టు మేక్ పీస్ విత్ గాడ్, అండ్ హీ కేమ్ టు గివ్ అస్ peace of God. Right? So first misunderstanding is cleared. Entadi, my God is not opposed to peace. No. Nana devudu samadhanamunaku vetireki kadu. Rendavadi, mana devudu godava cheyamani kuda anatla. He is not advocating violence. Because some people base this verse, I can give you those articles, I can tell you those stories where people use this word and went and killed other faiths. Vishwasulu konni bhagalalo konni prantalalo ee vachanam aadharam chesukoni itharulanu champesaru. And today I want to clarify and say that Jesus is against violence. Hallelujah. He is against violence. No! కాదండి. ఎందుకంటే తను అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు కత్తి దూసిన వాడిని, నాలాంటి వాడు ఉండుంటే అక్కడ పీతుని చూడండి, ఆడన్న కత్తి తీసాడు. మీరు ఎందుకు కత్తులు ఇది కంతులు ఎందుకు ఇచ్చారు మీకు? అరకాయ్. రైట్, బట్ దట్ వాజ్ నాట్ హిస్ పర్పస్ అన్నాడు పేతురు. నువ్వు అర్థం చేసుకోలా. లాస్ట్ చేతులు కట్టేకు ముందు స్వస్థపరిచింది అదే. హల్లెలూయా కదా. కత్తి లోపల పెట్టమని వెళ్ళిపోలేదు ఆయన. అడి చెవిని మళ్ళీ దాని తర్వాత బంధించేశారు. టిల్ హిస్ హ్యాండ్స్ వర్ టైడ్
He always showed compassion. Hallelujah. ఆయన కనికరము కనికరము కనికరము. మరి ఈ వచనమేంటి, ఈ స్టోరీ ఏంటి? అందుకని అన్నాను కొంచెం అరటిపండు అంటే మత్తయి పదంతా చదవాలి. ఇప్పుడు కదలండి, మీరు ఇంటికి వెళ్ళాక చదవరు కాబట్టి నేనే చెప్తాను, రైట్? బట్ బ్రాడ్లీ ఐ విల్ టెల్ యూ ఏంటి. దానికి ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్, ఎందుకంటే అది ప్రాముఖ్యం. ఇది ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ అండి. లైఫ్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనము రక్షింపబడడానికి, దేవుని బిడ్డలు అవ్వడానికి మనకు ఏ ఖర్చు లేదు. డూ యూ అగ్రీ? ఎందుకు ఖర్చు అంతా ఆయన? టు బికమ్ అ క్రిస్టియన్, అ బార్న్ అగైన్ క్రిస్టియన్, ఐ డోంట్ హ్యావ్ టు పే ఎనీథింగ్, రైట్? ఇది ఫ్రీ. సిలువ మీద ఆయన పూర్తి వెలను చెల్లించాడు, పూర్తి వెలను చెల్లించాడు, పాపమునకు ప్రాయశ్చిత్తం చెల్లించాడు, రక్షణను మానవాళికి అందించాడు. ఎంతమంది అయితే యథార్థంగా మీరు కృపచేతనే మీ విశ్వాసమును బట్టి రక్షింపబడ్డారు, ఏ క్రియలను బట్టి కాదు, మనిషి అతిశయపడడానికి వీలు లేదు, రైట్? ప్లీజ్. సో టు బికమ్, దేర్ ఇస్ నో కాస్ట్. But to be a Christian till we die is costly. Hallelujah. ఆ కాంటెక్స్ట్లో, ఆ సందర్భంలో ఈ మాటలు ఉన్నాయి. కొంచెం డీప్, కానీ కొంచెం జాగ్రత్తగా. ఎందుకు? ఇంతకుముందు ఓఆర్ఆర్లో ఉన్నాం. ఓఆర్ఆర్ మీదకి వెళ్ళారా ఎవరన్నా? వెళ్ళదు, వెళ్ళండి, చాలా బాగుంటుంది. అమెరికా గిమెరికాకి వెళ్ళిన అవసరం లే. ఒక రౌండ్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళి వచ్చేయండి. అంటే టికెట్ కొనుక్కుంటే ఫ్లైట్లో కూడా వెళ్ళొచ్చు. జస్ట్ ఎక్స్పీరియన్స్, అసలు హైదరాబాద్లో ఉన్నావు అనిపిస్తుంది, రైట్? 8 lanes ఇటు అటు, హ్యూజ్ జీ అని వెళ్ళిపోతుంటారు ప్రతి ఒక్కరు, రైట్? రక్షింపబడక మునుపు మనమందరం విశాల మార్గంలో హ్యాపీ. హైదరాబాదీ భాషలో చెప్పాలి, కావు పియో మజాకరో కలికిస్తున్నదే కా బాస్, అరే లైట్లు తీసుకో భయ్, అంతే. చాలామంది లైట్ తీసుకున్నాం మస్తు, రైట్? ఇంకా చాలామంది ఇక్కడ లైట్ తీసుకొని ఉన్నారు. హే పీటర్ అని చాలా చెప్తాడు, కానీ చెప్తాడన్నా, ఇంతకుముందు మస్తు మజా చేసి ఇప్పుడు చెప్తాడు మనల్ని ఏమో చేయొద్దు అంటాడు. అట్ట కదా, అరే అరే మాకు కూడా చాలా దొరకాలి కదా, అరే క్యా బాత్ కర్రే భయ్, ఓ సబ్కర్కే అభి బోల్రా అంకుమి తోడా, రైట్? ఓకే, దట్ ప్లీజ్ డోంట్ గో దట్ రూట్. బట్ అయితే ఏమైపోయింది, అక్కడి నుంచి ఇప్పుడు ఈ అంగారా గల్లీలోకి వచ్చావు. బండ్లు ఎక్కువ సందుచుంది. ఐ మీన్ ఐమ్ గెట్టింగ్ ద పాయింట్. ఇట్ ఈస్ గోయింగ్ టు బి, మీకు అర్థమవుతుందా? అంటే ఐఎమ్ ట్రయింగ్ టు బీ క్రూడ్, ఐ డోంట్ నో. అంటే దీనికి శ్రమ ఉంది, అర్థమవుతుంది. విశ్వాసిగా మారడానికి ఖర్చు లేదండి, విశ్వాసిగా కొనసాగడానికి ఖర్చు ఉంది. హల్లెలూయా. ఇది అర్థం చేసుకో. అప్పుడు అర్థం చేయించాడు, ఎందుకంటే ఫస్ట్ టైం తన డిసైపుల్స్ని ఆయన పంప. ఆ చాప్టర్లు ఏంటో తెలుసా? వాళ్ళని ఇప్పుడు తన వెళ్ళటలా, తన ట్రైనింగ్ ఇచ్చి వెళ్ళండి అంటున్నాడు. అప్పుడు అన్ని వార్నింగ్లు ఇచ్చాడు. ముందు ఏం తీసుకొని వెళ్ళాలి, ఏం తీసుకొని వెళ్ళకూడదు అంతా చెప్పి 5-15 verses సంథింగ్ మనం చూడడం. దాని తర్వాత 16th verse నుంచి చెప్తాడు, బాబు మీరు వెళ్తున్నారు, ఎలాగ వెళ్తున్నారో తెలుసా? తోడేళ్ల మధ్యకు. చదవండి సార్, ఏమవుతుందండి అక్కడ? ఫ్రెండ్షిప్ ఉంటుందా చెప్పండి నాకు? తోడేళ్ల మధ్యకు గొర్రెలు వెళ్తే తోడేళ్ళు హలో భలే ఉన్నవే ఛాన్స్ దొరికి. ఐ మీన్ ఆర్ యు గెటింగ్ ద పాయింట్? అండ్ చాలా ఉందనుకోండి, అది సందర్భం. అంటే నాయన మీరు ఇప్పుడు వెళ్తున్నారు ఈ లోకంలో చాలా వ్యతిరేకత వస్తుంది. ఎందుకో తెలుసా? ఆ వాక్య భాగంలోనే కీలకమైంది. లెట్ ఇస్ క్విక్లీ గో దేర్ అండ్ దెన్ ఐ విల్ క్విక్లీ ఎక్స్ప్లెయిన్. 32nd verse ఇస్ ద కీ వర్స్ ఇన్ మాథ్యూ చాప్టర్ 10. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొనువాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను వారిని ఒప్పుకొను. అదండి
దాని దగ్గర నేను మళ్ళీ వస్తాను. ఎప్పుడెప్పుడైతే ఈ మాట గుర్తుపెట్టుకోండి, ఎప్పుడెప్పుడైతే మనము బాహాటంగా ఆయనను వ్యతిరేకించే వారి మధ్య, ఆయన నామందు విశ్వసించని వారి మధ్య మనము ఆయన గురించి బాహాటంగా మనము ఆయన మన ప్రభువు దేవుడని ఒప్పుకుంటామో, గొడవ అవ్వక తప్పదు. మాటలు మాటలు కావచ్చు, రైట్? వెన్ వీ అక్నాలెడ్జ్. కొంతమందికి వర్తమానం వర్తించదు, ఎందుకో తెలుసా? పక్కింటోడికే తెలియదు మనం క్రిస్టియన్ అని. ఎందుకు గొడవ అవుతుంది? పాస్టర్ గారు మీరు ఏం చెప్తున్నారు నాకేంది, నా ఆఫీస్లో నేను క్రిస్టియన్ అంతే, లైఫ్ హాయిగా ఉంది సార్. చాలా హాయిగా ఉంటుంది. అసలు మీకు ఈ వర్తమానమే అవసరం లేదు, టెన్షన్ లేకుండా ఉండండి. ఎందుకంటే అందరితో పాటు కలిసి ఒక ఆయన ప్రసాదం తీసుకుని వస్తుంటే ప్రభు వారు నేర్పించిన ప్రార్థన చెప్పేసి తినేస్తాడంట. అంటే బాబు వండర్ఫుల్, తిను బాబు నా ప్రాణమా తిరుగు. ప్రసాదం తీసుకొస్తే ఏంటి? పరలోక మందుని మాట్లాడి నేను అది చెప్పే. కాంప్రమైజ్ అయి జీవిస్తే నో ప్రాబ్లం. దిస్ వర్స్ ఈజ్ నాట్ ఫర్ యూ, నాట్ ఫర్ యూ. బట్ ఇట్ ఈస్ అబౌట్ ద కాస్ట్ ఆఫ్ ఫాలోయింగ్ క్రైస్ట్, ద కాస్ట్ ఆఫ్ ఫాలోయింగ్. ఫస్ట్ పార్ట్ చాలామంది హ్యాపీ అండి, ఎందుకంటే పరలోకానికి టికెట్ కావాలి, బాగోదు కదా కొంచెం. దానికి రాలేదండి ఆయన. అది అది దట్ ఈస్ జస్ట్ వన్ ఆఫ్ ద థింగ్స్. ఆయన అంటున్నాడు మీరు నా కోసం జీవించాలి అని చెప్తున్నాడు. కానీ దానికి ఆయన పరిష్కారం కూడా చెప్పాడేమన్నాడు, మీకు పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇస్తున్నాను, మీలో ఉన్నవాడు బయట ఉన్నవాడు కంటే, డోంట్ వరీ, ఎస్ ప్రాబ్లం వస్తుంది కానీ. అంటే మీకు జస్ట్ ఒక మాట చెప్పే వచనం మీకు కొంచెం డీప్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అదేంటంటే, ఓకే లెట్ మీ టెల్ యూ, ఏదైనా మనం వస్తువు కొనడానికి వెళ్ళినప్పుడు, వస్తువు లేకపోతే కూరగాయలు, వస్తువు దాకా ఎందుకంటే కూరగాయలు, రేట్ అడగకుండా కొనే వాళ్ళు ఉంటారా? నాకు తెలిసి ఉండరు. కొంతమంది ఉంటారు అనుకోండి, కిలో టమాటాలు ఇచ్చే 200 సార్ తీసుకో అండేమో. అంత అయితే మిమ్మల్ని ఒకసారి కలవాలి సార్, టమాటాలు బండి నేనే మీ ఇంటికి తీసుకొని వచ్చి 200 కిలో 300 బాయ్ నాకు. అంటే సడన్గా ఒకవేళ పెద్దగా పట్టించుకోపోయినా సడన్గా, అరే టమాటాలు నాకు తెలిసిపోయిన 30-40-100 దాకా విన్నాను ఈ డౌడు. ఒక్కసారి ఆగుతారు అనుకుంటా, ఎంత డబ్బు ఉన్నాడు కూడా ఫస్ట్ టైం షాప్కి వెళ్ళినా ఒకసారి ఫోన్ చేస్తాడు, ఏంటి లాస్ట్ టైం టమాటాలు ఎంత కొన్నావు అనుకుంటున్నా, రైట్? అంటే పాయింట్ ఏంటంటే మనం ఏదన్నా కొంటున్నప్పుడు, రైట్, ఒక్కసారి కాస్ట్ చూస్తాం. యేసుప్రభువు ఏమంటారు తెలుసా, మీకు కూడా నన్ను వెంబడించేదానికి కాస్ట్ ఏంటో చెప్తున్నాను, నచ్చితే వెంబడించు లేకపోతే తూకొని మైకొని. నాగటి మీద చేయి వేసి వెనక్కి తిరుగువాడు నా రాజ్యమునకు పాత్రుడు. ఆయన చెప్పిన మాటలు చూద్దాం సార్, లూకా సువార్త 14:28. లూకా సువార్త 14:28. మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింపగోరెనెడల, ఒక గోపురం అంటే ఇప్పుడు గోపురాలు ఎవరు కట్టలేదు అనుకోండి, సరే మీరు ఏదైనా ఒక ప్రాజెక్ట్ టేకప్ చేస్తే దాన్ని కొనసాగించుటకు కావాల్సినది తన యుద్ధ ఉన్నదో లేదో అని కూర్చుండి తగులబడి మొదట లెక్క చూచుకొనడా, రైట్? అది ఏమండి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. ఇప్పుడు పెళ్ళి ఫిక్స్ అయింది అనుకో, వదిలేండి ఎవరు నవ్వుతున్నారు ఇక్కడ బాగోదు, ఎందుకంటే అక్కడ కూడా పెళ్ళి ఫిక్స్ అయింది, రైట్? బడ్జెట్ ఏముందండి, ఎంతైనా ఖర్చు పెట్టేస్తా అందరూ, ఆయన కూడా అంటే అంత డబ్బు ఉన్నాను. ఒక్కసారి కూర్చొని అసలు ఎంత, రైట్? ఎస్టిమేట్, వి ఎస్టిమేట్, రైట్? అరే ఇప్పుడు మా కొడుకో కూతురో పెళ్ళి అంటే ఒకసారి ఎంత, దాని తర్వాత అసలు అది ఉందా లేదా, రైట్? గాడ్ ఇస్ ప్రాక్టికల్. ఆయన అంటున్నాడు టు ఫాలో మీ ఆల్సో సెట్, ఐ విల్ టెల్ యూ ద ఎస్టిమేట్. ఆ సందర్భంలో ఈ వచనం అండి, ఏ సందర్భంలో? ఆయనను ప్రభువుగా ఒప్పుకొని
ఆయనను మనం వెంబడిస్తూ ఉంటే అంటున్నాడు కత్తి వస్తుంది. ఐ టెల్ యూ ఫోర్ వర్డ్స్, అంటే దట్ త్రీ ఫోర్ వర్సెస్. నౌ విల్ గో బ్యాక్ టు మాథ్యూ 10:34, మన మెయిన్ వర్స్ ఫర్ దిస్ మార్నింగ్. మత్తయి 10:34 ఒక్కసారి మళ్ళీ చదివేసుకుంటే దానిని ఇప్పుడు కొంచెం ఈ సందర్భంలో ఇంత చెప్పాల్సి వచ్చింది మీకు. నేను భూమి మీదకి సమాధానమును పంపవచ్చుతనని తలంచుకుడి, ఖడ్గమునే గాని సమాధానం పంపుటకు నేను రాలేదు. నెక్స్ట్ కూడా చదివేసేయండి. ఒక మనుషునికి వాని తండ్రికిని, కుమార్తెకును ఆమె తల్లికిని, కోడలికిని ఆ మెత్తకును విరోధము పెట్టవచ్చు తిని. భలే వర్స్. ఇప్పుడు నవ్వుతున్నారండి కొంతమంది. ఇటువైపు స్పెషల్గా ఓహో అత్తగారితో గొడవ పడమని యేసుప్రభు వారే చెప్పారు. ముందే ఎందుకు చెప్పలేదు అన్న, 10 సంవత్సరాల క్రితం ఎందుకు చెప్పలేదు, నేను గొడవలు పెట్టలేదు. ఇంత చక్కగా దేవుని వచనంలో అత్తకి కోడకి మధ్యలో గొడవలు పెట్టడానికే వచ్చానంటే ఈ వచనాన్ని మా దగ్గర నుంచి దాసేసి వెళ్ళిపోండి వారు ఈవినింగ్ మరి వచ్చిపోయి. రైట్ ప్లీజ్, బికాస్ ఇఫ్ యూ జస్ట్ రీడ్ దాట్ ఏమర్థం అవుతుంది మనకి? సింపుల్గా వచనం చదివితే ఇదే, ఫాదర్కి తండ్రికి మధ్య, అత్త కోడల మధ్య. మీ దేవుడు భలే దేవుడు అండి. ఫిట్టింగ్లు పెడుతున్నాడు, మళ్ళీ సమాధానం అంటున్నాడు. ఈ ఏం దేవుడినా? కాదండి, నేను ఖడ్గమును తెస్తున్నాను అంటే మళ్ళీ ఆ 31st verse చెప్పాను కదా, బాటం ఒప్పుకుంటే ఆ సందర్భం ఏంటంటే, టైం అయిపోయింది మనకి, సందర్భం ఏంటంటే మనం ఎప్పుడెప్పుడు, ఇది ముఖ్యంగా అంటే పుట్టుకతో క్రైస్తవ కుటుంబాల్లో పుట్టినోళ్ళకి ప్రాబ్లం రాదు జనరల్గా, అన్లెస్ ఆ కుటుంబంలో ఎవరైనా దేవుణ్ణి వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. కొన్నిసార్లు ఉండొచ్చు, అంటే పుట్టుక క్రైస్తవులే కానీ నాస్తికులుగా బతుకుతారు, దేవుని గురించి ఛాలెంజ్ చేస్తారు. కొంచెం ఆ కేటగిరీ తక్కువ, కనీసం నాకు తెలిసిన ఇక్కడ కుటుంబాల్లో. కానీ ఇక్కడ చాలామంది, కనీసం ఇప్పుడు మన సంఘానికి 30-40% మంది క్రైస్తవేతర సాంప్రదాయం నుంచి మారి ఇక్కడికి వస్తున్న వాళ్ళు. అందులో ఒక్కొక్కలే ఇద్దరిద్దరే ఆ కుటుంబంలో, వాళ్ళ ఇళ్లల్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో మాకు తెలుసు. మేము ఇక్కడి నుంచి చెప్పాం ఎటువంటి కన్నీటి గాథలో. కొంతమందికి ప్రతి ఆదివారం గుడికి రావాలంటే అది ఒక పెద్ద పరీక్ష. ఎందుకంటే గుడికి రావాలని చెప్పలేరు, భయంతో వస్తారు, గబగబా వెళ్ళిపోతారు, బైబిల్ డైరెక్ట్గా చదవలేరు. ఎవరైతే ఏ కుటుంబంలో అయితే ఒక వ్యక్తి దేవుని విశ్వసించి ఆ వ్యక్తి బాహాటంగా ప్రభువు కోసం నిలబడతాడు, అక్కడ కుటుంబ సభ్యుల మధ్య ఏమొస్తుంది? ఖడ్గము. ఖడ్గం, రిమెంబర్ సోర్డ్ రిప్రజెంట్స్ డివిజన్, వి యూజ్ ఎ సోర్డ్ టు కట్, రైట్? పీకలు కట్ చేయటం అనే కాదు, బ్రెడ్ను కూడా కట్ చేయొచ్చు, రైట్? అది గెట్టింది పాయింట్. డివైడ్ ఎప్పుడు వస్తుంది? డివైడ్ ఒక ఫ్యామిలీలో ఒకళ్ళు దేవుని విశ్వసించి మిగతా వారు విశ్వసించకపోతే, అందరూ విశ్వసించకపోతే. హల్లెలూయా, హల్లెలూయా. కుటుంబంగా వచ్చేస్తారు గుడికి, కుటుంబంగా వెళ్ళిపోతారు, సీరియల్ చూసుకుంటారు, హ్యాపీ, ఏం ప్రాబ్లం ఉండదు. బ్లేడ్ కూడా రాదు, ఖడ్గం దూరం, బ్లేడ్ మొక్క కూడా మీ దగ్గరికి రాదు, హ్యాపీగా ఉండండి. ఎవరైతే when they take a stand, and I'm telling you with all honesty, even now 2015 2016 lo ento mandandi prabhu naamam perata ento shramanu padutunnaru. Endukante inka cheptanu, manam rakshimpabadaka munpu rakshimpabadina tarvata appati varaku mana friends vaartho paatu kalisi tirigam anusramaina panulu chesam, right? Na gurinchi nenu cheptunna, eppudai tere nenu ikka ranra annanu. హ్యాపీగా ఉన్నారనుకున్నారు వాళ్ళు, డోంట్ యూ థింక్ దే విల్ గెట్ అప్సెట్? దెన్ స్లోలీ దేర్ ఈస్ ఎ డివిజన్ కదా. కొన్ని కొన్ని చోట్లకి మనం వెళ్తాం, బాబు బార్ కంటే నేను రాను, బర్త్డే పార్టీకి అయితే వస్తాను. దేర్ ఈస్ ఎ డివైడ్. కొంతమంది అయితే క్రైస్తవేతర సాంప్రదాయంలోంచి వచ్చిన వారు మారాక ఇంక వారి బంధువుల ఇంట్లో ఏ ప్రోగ్రామ్ జరిగినా వీళ్ళు పిలవరు, దే ఆర్ కట్ ఆఫ్. మీరు రావడానికి వీలు లేదు, వీళ్ళు పిలిచినా వీళ్ళు వెళ్ళరు. నిజమండి, ఇది నిజం. అదే చెప్పాడు ఆయన. ఆయన చెప్పింది ఏంటంటే గొడవలు తేడానికి కాదు బాబు,
మీరు నా కోసం బాహాటంగా నా బిడ్డలుగా నిలబడితే ఖడ్గము. ఇంకా పెద్ద విషయం చెప్తాను మీకు, రక్షణ అన్నది మంచి వార్త చెడు వార్త? ఎనీ డౌట్? సాల్వేషన్ ఈజ్ గుడ్ న్యూస్. కానీ ఈ సాల్వేషన్ కావాలంటే ముందు బ్యాడ్ న్యూస్ ఇవ్వక తప్పదు. ఏంటో తెలుసా బ్యాడ్ న్యూస్? మనం పుట్టుకతోనే పాపులము, అది బ్యాడ్ న్యూస్. ఎలా చెప్తున్నా, నేను చాలా జాగ్రత్త చెప్తున్నానండి మీకు అర్థమవ్వాలని. మనం ఈ బ్యాడ్ న్యూస్ డైరెక్ట్గా చెప్తే పెద్ద గొడవ అవుతుంది. ఈ బ్యాడ్ న్యూస్ని ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిగా చెప్పాలి, రైట్? రేపు పొద్దున్న నేను ఆఫీస్కి వెళ్ళిపోయి మా బాస్ సైట్ డైరెక్టర్కి వెళ్ళి యు ఆర్ ఎ సిన్నర్ అన్నాను అనుకో, ఏమవుతుంది నా చెప్పండి? ఇడు ఈ మందు మానేసినోడుకు మందు కొట్టొచ్చున్నా వచ్చుంటాడు అనుకుంటాడు, లేకపోతే అని అంటాడు, వాట్ ఆర్ యూ టాకింగ్ మ్యాన్, అండ్ వాట్ ఐ టోల్డ్ ఈస్ ట్రూ, బట్ హౌ ఐ టోల్డ్ ఈస్ నాట్ రైట్. పోనీ దీన్నే మృదువుగానే చెప్పినా కూడా వెంటనే వచ్చేది ఏంటో తెలుసా? ఎక్కడో నా గురించి వీడికి చెప్పడానికి ఎవడిచ్చాడు? ఐఎమ్ టెలింగ్ యూ ప్రాక్టికలీ. బట్ వితౌట్ షేరింగ్ దట్ బ్యాడ్ న్యూస్ కెన్ ఐ టెల్ గుడ్ న్యూస్? లేదు కదా. రక్షణ ఎలా అర్థమవుతుందండి? రక్షణ ఎవరికి కావాలి? పుట్టుకతోనే పాపి అని గ్రహించుకున్నోడే రక్షణ కావాలంటాడు. ఆ గ్రాహ్యం లేకపోతే నాకు అక్కర్లేదని అంటాడు. ఆ గ్రాహ్యము తీసుకొని రావాలంటే అది ఖడ్గం తెచ్చినట్టే. ఆర్ యు గెటింగ్ ద పాయింట్? అది విషయం. బికాస్ యూ స్టూడ్ ఫర్ క్రైస్ట్, నౌ యు ఆర్ కట్ ఆఫ్ విత్ సమ్ ఫ్రెండ్స్, మేబీ సమ్ ఆఫ్ యు ఆర్ హియర్, యు ఆర్ కట్ ఆఫ్ విత్ సమ్ ఫ్యామిలీ మెంబర్స్ బికాస్ ఆఫ్ యువర్ ఫెయిత్ ఇన్ క్రైస్ట్. దట్ ఈస్ వాట్ హీ టోల్డ్. హీ డిడ్ కమ్ టు టెల్ దట్ ఐ హావ్ కమ్ టు డివైడ్. దేర్ విల్ బి డివిజన్ బికాస్ యు ఆర్ స్టాండింగ్ ఫర్ క్రైస్ట్. హల్లెలూయా. అర్థమవుతుందా? అదండి ఈ వచనములోని ప్రాముఖ్యమైన విషయం. ఐ ట్రై టు పుట్ ఇట్ యాజ్ ఈజీ యాజ్ పాసిబుల్. అది ఆ సందర్భంలో మీరు సందర్భం కూడా చూడండి. మీరు 10వ అధ్యాయంలోనే మత్తయి సువార్త 17వ వచనం, మనుషులను గూర్చి జాగ్రత్త పడుడి, మనుషులను గూర్చి జాగ్రత్త పడుడి, వారు మిమ్మల్ని మహాసభలకు అప్పగించి, వారు మిమ్మల్ని మహాసభలకు అప్పగించి, తమ సమాజ మందిరములలో మిమ్మల్ని కొరడాలతో కొట్టించరు. మిమ్మల్ని కొర చెప్తున్నాడు ఆయన. శిష్యుని పంపించక మునుపు అంటున్నాడు, బాబు ఇది నెక్స్ట్. మీరు 19th అనుకుంటా వర్స్, వారు మిమ్మల్ని అప్పగించినప్పుడు ఎలాగో మాట్లాడదామా, ఏమి చెప్పుదామా అని చింతింపకండి. మీరేమి చెప్పవలనో అది ఆగడిలోనే మీకు అనుగ్రహించబడదు అంటున్నాడు. హల్లెలూయా. బ్యూటిఫుల్. 21st verse. ఆర్ సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుని మరణమునకు అప్పగించెదరు, పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపించెదరు, మీరు నా నామము నిమిత్తము అందరి చేత దేశించబడదరు, అంతం వరకు సహించిన వాడు రక్షించబడదు. మీకు అర్థమవుతుందా? ఫస్ట్ ఏమో ఏం చెప్పాడు, మనుషులు మత సంబంధమైన వారు ఎలాగ వ్యతిరేకిస్తారు. నెక్స్ట్ కుటుంబము. ఎందుకు? ఆ కుటుంబ సభ్యులు దేవుణ్ణి తెలుసుకొని వారు అయితే. దాని తర్వాత ఇంకా చాలా చెప్పాడు. అలా ఇది యాక్చువల్గా ఒక ప్రవచనము గురించి. మీకా 7:6, దీస్ ఆర్ ప్రొఫెసీ వర్డ్స్ దట్ జీసస్ ఇస్ టెలింగ్ హియర్. మీకా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పాడు ఏమవుతుందో దేవుని కోసం నిలబడితే. మీకా 7:6. కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు, కుమార్తె తల్లి మీదకి, కోడలు అత్త మీదకి లేచెదరు, ఎవరింటి వారు వారికే విరోధులగుదురు. మళ్ళీ చెప్తున్నాను, అత్త కోడళ్ళ మధ్య గొడవలు పెట్టడానికి ఆయన రాలేదు. గొడవలు అవుతూ ఉంటే ఇది యేసుప్రభు వాళ్ళ వల్లనే అయ్యిందని చెప్పకండి. మీరు ప్రభువు కోసం నిలబడితే, అవతల వారు ప్రభువును తెలియని వారైతే ఏమొస్తుంది? ఖడ్గము వస్తుంది, వేరు అవుతారు. ప్లస్ మనలో కూడా ఖడ్గం వస్తుంది, మన హార్ట్. దిస్ ఇస్ స్లైట్లీ డీప్. అదేంటంటే రక్షింపబడ్డాం కానీ మనకి స్ట్రగుల్ ఉంటుందా, రైట్? ఎస్. అంటే కొన్నిసార్లు మనం చేయకుండా పని చేసేస్తాం, రైట్? లేకపోతే ఆ ఒత్తిడి ఎక్కువైపోతుంది,
నాలంటోడికి యూనో నా కోపం అన్నది ఇప్పటికీ నాకు ప్రాబ్లమే, చాలా కంట్రోల్ అయ్యాను కానీ అప్పుడప్పుడు వచ్చేస్తుంది. అండ్ ఇట్స్ హారిబుల్ వెన్ ఐ సీ మై సెల్ఫ్ యాంగ్రీ, హారిబుల్. దట్ ఈస్ ద సోర్డ్. ఐ నో నేను ఇలా ప్రవర్తించకూడదు, ఇలాంటి మాట మాట్లాడకూడదు, కానీ ఆ మాట వచ్చేస్తుంది అనుకుందాం, కంటికం అర్థమవుతుందా, అరే దెన్ వాట్ విల్ ఐ లిసన్? సత్యమును అబద్ధమును వేరు చేస్తుంది. ఒకప్పుడు సత్యము అబద్ధమునకు తేడా లేదు మనకి, రైట్? మన మనసుకి ఏది రైట్ అనిపించింది అది చేసాం. అట్లీస్ట్ నేను రక్షింపబడకముడుపు నా మనసుకు నచ్చింది నేను చేశాను. కరెక్ట్ రాంగ్ అసలు ఆ క్వశ్చనే లేదు. కానీ రక్షింపబడిన తర్వాత ఐ వాంట్ టు డివైడ్ బిట్వీన్ ట్రూత్ అండ్ ఫాల్స్ అండ్ దేర్ విల్ బీ అ ప్రాబ్లం. మీకు అర్థమవుతుందా? అది అది ఫస్ట్. సెకండ్ది ఇది చెప్పాక ఆయన అన్నాడు 36వ వచనంలో, 34, 35 చెప్పేశాను కదా. ఇప్పుడు అర్థమైందా? యేసుప్రభువారు ఖడ్గం తీసుకోవడానికి ఖడ్గమనే తీసుకొని వచ్చానంటే దాని అర్థం ఏంటి? దేవుని పక్షాన మనము నిలబడి ఆయనను బాహాటంగా మనం ఒప్పుకుంటా ఉంటే ఆయన నామం ఎరగని వారికి, నాకు అది వారు నా కుటుంబ సభ్యులు కావచ్చు, నా స్నేహితులు కావచ్చు, ఈ సమాజం కావచ్చు, ఏమొస్తుంది? ఖడ్గము వస్తుంది, డివైడ్ ఉంటుంది, ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి అంటున్నాడు నాయన మీరు డెసిషన్ తీసుకోండి. అదే 36, 37 వచనం. యూ నీడ్ టు టేక్ ఎ డెసిషన్. ఒక మనిషిని ఇంటి వారే అతనికి శక్తులు లగుదరు, తండ్రినేనను తల్లినేనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు, కుమారునేనను కుమార్తెనేనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. తన శిలువను ఎత్తుకుని చాలండి, అది నెక్స్ట్ థర్డ్ పాయింట్. అంటే ఏంటి డెసిషన్? ఏంటి అంటే ఇప్పటి నుంచి మనం మన సొంత వారిని ద్వేషించాలా? కాదండి, ఇది కూడా కాంట్రవర్సీ. అంటే ఆ ప్యాసేజే నాట్ ఎ కాంట్రవర్సీ, ఇట్స్ మోర్ థియోలాజికలీ డిబేటెడ్ క్వశ్చన్ ఆర్ ప్యాసేజ్. అంటే దేవుని సింపుల్గా చెప్పాలి, ఎన్నోసార్లు చెప్పాను, అగైన్ ఐల్ రిపీట్, దేవునిని మనము ప్రేమిస్తున్నప్పుడు, ఇతరులని మనం ప్రేమిస్తున్నప్పుడు, నా భార్య కానీ నా బిడ్డలు కానీ లేకపోతే మరెవరైనా నాకు సన్నిహితమైన వారు వీరిని ప్రేమిస్తున్నప్పుడు, ఈ ప్రేమను నేను దేవుణ్ణి ప్రేమించే ప్రేమకు పోల్చుకుంటే ఈ ప్రేమ ద్వేషంలాగా ఉండాలంట. అది ఆయన పెట్టిన లెవెల్. డూ యూ థింక్ ఇట్ ఇస్ ఈజీ? నో, బట్ దట్ ఈస్ వాట్ గాడ్ ఈజ్ టెల్లింగ్. అంటే నువ్వు నన్ను ఎంతగా అంటే ఇలాంటి డివిజన్ నువ్వు ఎదుర్కొంటున్నావు, అది నువ్వు ఎదుర్కొన్నప్పుడు నువ్వు ఎదుర్కోగలగాలంటే అన్నిటికంటే ఎక్కువగా నన్ను, అప్పుడు నీ సొంత పారు నిన్ను విడిచిపెట్టేసినా ఏమైనా నువ్వు పట్టించుకో, ఎందుకంటే అన్నిటికంటే ఎక్కువ నేను నువ్వు. దట్ ఈస్ హౌ డీప్ ఇట్ ఈస్, దట్ ఈస్ హౌ కాస్ట్లీ ఇట్ ఈస్ టు ఫాలో క్రైస్ట్. అందుకనే యేసుప్రభువు జీవించిన కాలంలో ఇంకొక ఎగ్జాంపుల్ మీరు వెళ్తే Luke 9:9 అక్కడ 57 Luke 9:57 నుంచి చూస్తే ముగ్గురు ఎగ్జాంపుల్స్ ఉన్నారండి అక్కడ. Luke 9:57 వారు మార్గమును వెళ్ళుచుండగా ఒకడు నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదని ఆయనతో చెప్పాను. ఏమన్నాడు? నువ్వు ఎక్కడికి బలివుడు, నువ్వు ఎక్కడికెళ్ళినా వచ్చేస్తాను అన్నాడు యేసుప్రభువు. అన్నాడు ఓకే ఆగుబాబు. అందుకు యేసు నక్కలకు బొర్రెలను ఆకాశ పక్షులకు నివాసములు కలవు గాని మనుషు కుమారుని తలవాల్చుకున్నట్టుకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. అంతే, ఆడు రాలే ఇంకా. అవును, ఖర్చు చెప్తాడండి ఆయన. ఉట్టుట్నే స్టోరీలు చెప్పి వెనకాల రమ్మన్లా. హల్లెలూయా. జీసస్ ఈజ్ ట్రూత్. హీ ఆల్వేస్ టెల్స్ ట్రూత్ అండ్ హీ టెల్స్ ఇట్ అప్ ఫ్రంట్. ఆయన ఏదో తన శిష్యులను మబ్బి పెట్టేసి వాళ్ళకేదో మంచి పిక్చర్ చూపించి తీసుకెళ్ళా, హార్డ్ ట్రూత్స్ చెప్పాడు, పచ్చి నిజాలు చెప్పాడు. ఏమన్నా తెలుసు బాబు, నీ కనీసం పడుకోవడానికి రూమ్ కూడా ఉండదు నా వెనకాల వస్తే. సో హీ సెడ్,
You need to, I'll tell you three words for this. You need to have priority over your flesh if you have to follow Christ. That is the cost. అంటే కొన్నిసార్లు మనకి సుఖ సౌకర్యాలు లేకపోయినా ప్రభువు నామం పేరట వారిని త్యాగం చేయవలసి వస్తే చెయ్యక తప్పదు. అది ఎవరు చేస్తారంటే ఆయన నన్నటికంటే ఎక్కువగా. మిడ్ వీక్ కూటానికి రావాలంటే కష్టమే. నిన్న మ్యారీడ్ మెన్ అయ్యింది, 100-110 వచ్చారు. నాకు తెలిసి ఇక్కడ 400-500 మంది ఉన్నారు పెళ్ళైన పురుషులు, కానీ రాలేదు కొంతమంది. ఐ లీవ్ ఇట్ టు యూ వై యూ డింట్ కమ్, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. బట్ వాట్ ఐమ్ టెలింగ్ ఇస్ ఇఫ్ యూ లవ్ ద లార్డ్ యూ విల్ కమ్. దెర్ ఈస్ సాక్రిఫైస్, కరెక్ట్. కొంచెం పర్మిషన్ తీసుకోవాలి, ఏదో వాట్ ఎవర్, లేకపోతే లీవ్ పెట్టుకోవాలి, కానీ రావాలి. రెండోది చూడండి, సెకండ్ ఆయన్ని పిలిచాడు. ఫస్ట్ ఏమో నేను వస్తా అన్నాడు. ఆయన మరొకనితో నా వెంట రమ్మని చెప్పాను. అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతి పెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేశాను. మరి ఇది కూడా మీరు ఉట్టిన దీని సందర్భం మనం మొత్తం స్టోరీ తెలిగిపోతే ఇది చాలా సబబైంది. ఏంటి, అరే పాపం ఫాదర్ చనిపోయి బాడీ ఇంట్లో ఉంటే పాతి పెట్టి వస్తా అన్నాడు. ఏమండి ఇది మరీ ఘోరం కదా, తప్పండి ఫాదర్ చనిపోతే పాతి పెట్టి రావడానికి. ఆన్సర్ ఇవ్వట్లేదేంటి, తప్ప కాదు, మృతులనే పాతి పెట్టుకుని అన్నాడు ఆయన. అరే ఇది ఇన్సెన్సిటివ్ జీసస్ దిస్ ఇస్, అసలు మూర్ఖుడండి యేసుప్రభు ఈ వచనం చూస్తే. కానీ అది కాదు వాస్తవం, ఏంటో తెలుసా, వాళ్ళ తండ్రి బతికే ఉన్నాడు. అంటే ఈయన చనిపోయి, ఆయన ఎప్పుడు చచ్చిపోతాడు తెలియదు, అంటే మా నాన్నగారు చనిపోయాక, ఎందుకంటే చనిపోతే ఆస్తి వస్తుంది, అది తీసుకున్నాక వస్తాను. మరి అదే కొంతమంది అంటారు చూడు, మా ఆవిడ పంపిస్తేనే అక్కడే ఉండు, ఎందుకు రావట్లేదు, టైంకి ఎందుకు రావు, పప్పలు కొనాలి, పప్పలు కూడా తిని కూర్చో, నీళ్ళు పట్టుకోవాలి, ఇది చెయ్య. కొంతమంది రిటైర్ అయిపోయాక మనవడు మనవరాలు చూశాక 65-70 నేను వస్తున్నా అంటాడు, అని కూర్చోంటాడు. ఇప్పుడు అవసరం లేదు బాబు. ఇట్ ఈస్ నాట్ దట్ ఇస్ ఫాదర్ ఈస్ డెడ్, దిస్ పర్సన్ ఈస్ టెల్లింగ్ ఐ విల్ కమ్ ఆఫ్టర్ మై ఫాదర్ డైస్. కొంతమంది అంటారు మా ఆవిడ పోవాలండి, నేను రావాలంటే ఆవిడని ఉండని, ఆవిడని కూడా తీసుకొని రా, లేకపోతే ముందు నువ్వు రా తర్వాత ఆవిడ జా, అలాగే ఇటువైపు. ప్రయారిటీ ఓవర్ ఫ్యామిలీ, ఫస్ట్ వన్ ఇస్ ప్రయారిటీ ఓవర్ ఫ్లెష్, ప్రయారిటీ ఓవర్ ఫ్యామిలీ ఇఫ్ యూ వాంట్ టు ఫాలో క్రైస్ట్. థర్డ్, మరి ఒకడు ప్రభువా నీ వంట వచ్చదని గానీ నా ఇంటనున్న వారి యొద్ద సెలవు తీసుకుని వచ్చిన ఒకసారి టాటా బాయ్ బాయ్, టాటా బాయ్ బాయ్ చెప్పడానికి వెళ్తే వాళ్ళు ఏమంటారు తెలుసా, ఇప్పుడు వెళ్ళాలా, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాలా, ఏమంటారు కాఫీ డే పోదాం, ఇవాళ చర్చ ఎప్పుడు ఉంటుంది కదా, ఒకసారి మెక్డానల్డ్స్కి వెళ్ళి, రేపు నార్బెట్కి వెళ్ళి, నువ్వు ఎప్పుడు బాయ్ చెప్పాలన్నా కలిజావునా బాయ్. ప్రయారిటీ ఓవర్ ఫ్రెండ్స్. ఇఫ్ యూ వాంట్ టు సే గుడ్ బాయ్ అండ్ కమ్ బ్యాక్, యువర్ ఫ్రెండ్స్ విల్ నెవర్ అలౌ యూ టు సే గుడ్ బాయ్, దే విల్ సే యూ కెన్ టెల్ టుమారో. ప్రయారిటీ ఓవర్ ఫ్రెండ్స్, దట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ఫాలోయింగ్ క్రైస్ట్. అండ్ యూ నీడ్ టు మేక్ అ డెసిషన్. డివైడ్ వస్తుంది, డెసిషన్ తీసుకో. ఏంటి డెసిషను, అందరికంటే ఎక్కువగా నా ప్రభువు నేను ప్రేమిస్తాను. మళ్ళీ 10వ అధ్యాయానికి వెళ్ళిపోతే ఇప్పుడు నెక్స్ట్ 38వ వర్స్లో డిటర్మినేషన్ ఉంది, దాన్ని నేను వివరించట్లేదు సమయం అయిపోయింది. పట్టుదల ఉండాలి. ఏం చెప్తున్నాడు తెలుసా, తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించని వాడు నాకు పాత్రుడు కాడు. ఎంత క్లియర్గా చెప్తున్నాడండి, సిలువ అంటే మనం ఆర్ఎస్ బ్రదర్స్ ఆర్ఎస్ జ్యువెలర్స్కి వెళ్ళి కొనుక్కొని ఇక్కడ పెండెంట్ వేసుకుంటాం, సిలువ అది వేసుకోవడానికి నేను వేసుకుంటాను, ఇస్తే ప్లాటినమ్ గోల్డ్ వేసుకుని డైమండ్ స్టడ్డెడ్,
ఆ సిలువ కాదు, మెడలో వేసుకునే చైన్ అది బాగుంటుంది. సిలువ అంటే ఆ దినాల్లో మరణం, సిలువ అంటే అవమానం, సిలువ అంటే శ్రమ. ఎస్, క్రాస్ ఇస్ షేమ్, క్రాస్ ఇస్ సఫరింగ్. అండ్ జీసస్ ఇస్ టెల్లింగ్ యూ హ్యావ్ టు టేక్ అప్ దట్ సఫరింగ్ ఫర్ మై సేక్. యూ షుడ్ బి డిటర్మైన్డ్ టు టేక్ అప్ యువర్ క్రాస్. ఇంకొక చోట అయితే డైలీ అని ఉంటుంది, నన్ను వెంబడింపగోరిన వాడు తనను తాను ఉపేక్షించుకొని ప్రతిరోజు తన సిలువెత్తుకుని నడవాలి. ఆయన క్లియర్గా చెప్పాడు, ఎక్కడో చిన్న ఆస్ట్రిక్ మార్క్ పెట్టి కండిషన్స్ అప్లై అనలే, కండిషన్స్ ఓపెన్గా చెప్పాడు ఆయన, అదేమి కవర్ చేయలా, షరతులన్నీ క్లియర్గా చెప్పాడు. బాబు ఇది స్టోరీ, విల్ యూ ఫాలో? దిస్ ఇస్ వాట్ ఐ హావ్ కమ్ ఫర్. హీ ఈస్ కాలింగ్ యూ టు క్యారీ అండ్ టు బి కమిటెడ్. దీని తర్వాత ఒక చక్కని డిస్కవరీ ఉంది. లాస్ట్ విత్ దట్ ఇట్ క్లోజ్ వర్స్ 39 ఇది చెప్పాక అంటున్నాడు, ఏమంటున్నాడు, తన ప్రాణము దక్కించుకున్నవాడు. ఇది బ్యూటిఫుల్ వర్స్ అండి. ఇక్కడ వచ్చింది, ఈ ఫస్ట్ అన్ని వదిలేస్తే కాదు, తన ప్రాణమును దక్కించుకునేవాడు దాన్ని పోగొట్టుకును, పోగొట్టుకుంటాడంట, కానీ నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకునేవాడు దాన్ని దక్కించుకును. లోకం ఏం చెప్తుందండి, కాపాడుకో కాపాడుకో. ఆయన ఏం చెప్తున్నాడు, పోగొట్టుకో కానీ నిత్యం నీ ప్రాణాన్ని కాపాడుతాను. హల్లెలూయా, వావ్. హి సెడ్ దిస్ వరల్డ్ ఇస్ టెలింగ్ డోంట్ లూజ్ ఎనీథింగ్. హి ఇస్ టెలింగ్ ఈవెన్ ఇఫ్ యు లూజ్ యువర్ లైఫ్ ఫర్ మై సేక్ యూ విల్ గెట్ ఇట్. అది ఎక్స్ట్రీమ్. నా కోసం మీ ప్రాణం మీరు కోల్పోయిన దానిని మీరు దక్కించు, ఎక్స్ట్రీమ్ అది. కానీ మన దేశంలో ఇంకా కొన్ని ప్రాంతాలలో ప్రభు నామం పేట ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారండి. ఇన్ తెలంగాణ, మీరు ఒరిస్సాకి వెళ్ళవసరంలా. ఎస్, దేర్ ఆర్ సమ్ పీపుల్ హూ గాట్ కిల్డ్ బికాస్ ఆఫ్ ద కాజ్ ఆఫ్ క్రైస్ట్. ఇది సో ఈ వచనము, ఆయన ఎందుకు వచ్చాడని చెప్పిన ఈ పెద్ద విషయము ఏ సందర్భంలో చెప్పాడంటే, ఆయన కోసం బాహాటముగా మనము ఒప్పుకొని ఆయనను వెంబడిస్తూ ఈ లోకములోకి ఆయన వర్తమానము తీసుకొని ఆయన కోసం జీవిస్తా ఉంటే ఖడ్గము రాక తప్పదు అంటున్నాడు. ఖడ్గము రాక తప్పదు కాబట్టే అంటున్నాడు, నువ్వు ఈ నిర్ణయం తీసుకో. సే లార్డ్ ఎస్, నా కోసం నువ్వు అంత శ్రమను భరించావు, నేను నిన్ను అన్నిటికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను, కాబట్టి నేను నీ సిలువని ఎత్తుకొని నేను వెంబడిస్తాను. అప్పుడు నీకు ఇది. తర్వాత ఇంకా నెక్స్ట్ వర్స్ ఉందండి, ఎందుకంటే రివార్డ్ గురించి చెప్తాడు. ఇట్ ఈస్ బ్యూటిఫుల్. ఇంకా లాస్ట్ 2-3 వర్సెస్ ఎన్ని ఉన్నాయో అది కూడా చదివేసేయండి. విల్ క్లోజ్. మిమ్మల్ని చేర్చుకునేవాడు నన్ను చేర్చుకొని, అది చెప్తున్నాడు. కొంతమంది చేర్చుకుంటారు, కొంతమంది చేర్చుకోరా. నన్ను చేర్చుకునేవాడు నన్ను పంపిన వాడిని చేర్చుకును, ప్రవక్తని ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త ఫలము పొందును. రైట్, నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకునేవాడు నీతిమంతుని ఫలం పొందును. మరియు శిష్యుడని ఒకడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు నీళ్లు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చినచో వాడు తన ఫలము పోగొట్టుకునడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. చూసారా ఎంత చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాడు, బ్యూటిఫుల్. అంటే తన నామం పేరట ఒక నీళ్ళు గ్లాస్ ఇచ్చిన దేవుడు దానికి ప్రతిఫలం. అంటే ఒక శ్రమలో ఎక్స్ట్రీమ్ చూపించాడు, కానీ పనిలో చిన్న చూపించాడు. హల్లెలూయ. శ్రమలో ఎక్స్ట్రీమ్ చూ అంటే మ్యాక్సిమం ఏమవుతుంది, నేను చంపేస్తాను అన్నాడు. రైట్, బట్ డోంట్ వరీ, నీ ప్రాణం కోల్పోతావని భయపడే. ఎందుకంటే యాక్చువల్గా ఎందుకంటే పరిస్థితులు అప్పుడు అలాగ ఉండినాయండి. బయటకి యేసు అని చెప్తే చంపేస్తున్నారు అంతే. అలాగుండింది యేసు ప్రభువు జీవించిన కాలంలో.
రైట్ ఆత్మను ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కులు భయపడు. హల్లెలూయా. అదండి అంటే మ్యాక్సిమం ఏమవుతుంది చెప్తున్నా మీకు అంటున్నాడు, ఘోరంగా మిమ్మల్ని చంపేస్తారు. కానీ వాళ్ళు కేవలం మీ శరీరాన్ని, నేను ఆత్మను శరీరాన్ని. వా అది చెప్పంటున్నాడు ఆయన. ఎంత త్యాగం కాదు, గ్లాసు మంచి నీళ్ళు ఇచ్చినా హల్లెలూయా నేను గుర్తుపెట్టుకుంటా అంటున్నాడు. డోంట్ యూ థింక్ వీ షుడ్ లవ్ అవర్ లార్డ్ ఎ లాట్ మోర్? రైట్. వీఆర్ నాట్ అండర్ సమ్ పర్సిక్యూషన్, అట్లీస్ట్ నౌ. అంత తీవ్రమైన ప్రతికూల పరిస్థితి ప్రస్తుతం తెలంగాణలో అయితే, హైదరాబాద్లో అయితే లేవు ప్రస్తుతం. రేపొద్దున అట్లాంటి భయంకర ప్రతికూల పరిస్థితులు వచ్చినా దానికి సిద్ధపడాలంటే ఇప్పటి నుంచి అన్నిటికంటే ఎక్కువగా నేను నా ప్రభువుని ప్రేమించాలి. గుర్తుంచుకోవాలి, ఫ్రెండ్షిప్స్ కొన్ని బ్రేక్ అవ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది కట్ అవ్వచ్చు. ఓకే, ఫర్ మై లార్డ్ ఐ విల్ ఫేస్ దిస్ సోర్డ్, ఈ ఖడ్గమును నేను ఎదుర్కొంటాను. ఎందుకంటే ఆయన నా కోసం అంత భయంకరమైన శ్రమను అనుభవించాడు. తల్లు వంచి ప్రార్థన చేసుకుందాం. దేవుడిచ్చిన మాటలను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ, ఒక్కసారి మీ జీవితాలను వినిన వాక్యపు వెలుగులో పరిశీలించుకొని, ఒక్కసారి ఒకవేళ మీరు ఇంకా మీ జీవితమును ఆయనకు అర్పించకపోతే, నేడు రక్షణ దినము అని గుర్తించి దయచేసి మీ జీవితమును పశ్చాత్తాపపడి ఆయనకు అప్పగించండి. అలాగు సమర్పించిన వారు ఎంతోమంది ఇక్కడ ఉన్నారు. మరి మీరు ఆయనను ఏ రీతిగా ప్రేమిస్తున్నారు ఒక్కసారి ప్రశ్నించుకొని సరిచేసుకొని, ఒకవేళ కొందరు మీ చక్కని విశ్వాసమును బట్టి మీ కుటుంబీకులకు మీకు మధ్య ఖడ్గం వచ్చి విభజించుంటే అది ఎందుకు వచ్చిందో మీకు అర్థమైంది. కానీ ప్రభువు మీ కష్టమును, మీ కన్నీటిని, మీ బాధను ఆయన చూస్తున్నాడు. దానికి తగిన ప్రతిఫలము ఆయన మీకు ఇస్తాడు. జస్ట్ సే లార్డ్ ఇట్ ఈస్ బీయింగ్ టఫ్ బట్ ఐ విల్ స్టాండ్ ఫర్ యూ. మిగతా వారు దేవుని కోసం నిలబడండి. గొడవ అవుతుందని, విభజన వస్తుందని, వేరైపోతారని రాజీ పడద్దు. ప్రభువు కోసం స్థిరమైన జీవితాలు జీవించడానికి తీర్మానం తీసుకోండి. ఎవరికైనా ప్రత్యేకమైన ప్రార్థనలు కావాలంటే మీ స్థలాల్లో మీరు నిలబడండి. ఎగ్జామ్స్ టైం వచ్చింది, ఎగ్జామ్స్ రాసే వాళ్ళు కూడా నిలబడవచ్చు. వెడ్డింగ్ యానివర్సరీస్, బర్త్డేస్ అయితే దేవుడు మీకు ఇచ్చిన ఇంకో సంవత్సరాన్ని బట్టి వందనాలు, అట్టి వారు కూడా నిలబడండి. మీ ప్రార్థన అవసరం ఏమైనా, అనారోగ్యం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, జస్ట్ స్టాండ్ అప్ టుగెదర్, వీ విల్ జస్ట్ ప్రే. మా దయగల దేవా పరిశుద్ధుడా, తమ జీవితాల్లో ఉన్న వివిధ అవసరతల నిమిత్తము ఈ ప్రార్థన కోరిన వారి పక్షాన విజ్ఞాపన చేయించు. వారి పట్ల మీ కార్యమును జరిగించి, మీ కృపను చూపించి, మీ చిత్తమును నెరవేర్చమని కోరుతున్నాం. నూతన సంవత్సరాలు పొందిన వారిని బట్టి వందనాలు. అనేకమైన దీవెన కరపు దయా సంవత్సరం కిరీటాలు మీరు వారికి ఇచ్చి ఆశీర్వదించి నడిపించమని యేసునామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.